చెలరేగింది. ఇప్పుడు ధర్మపురిలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఓ ఆరోపణ రాగానే ఈవో సుప్రియను బదిలీ చేశారు. దీంతో ఆరోపణలపై మరింత దుమారం మొదలైంది. అసలు ఏం జరిగింది? ఈవో బదిలీతో కథ కంచికి చేరుతుందా? అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందా? ఏబిఎన్ రెడ్ అలర్ట్ స్పెషల్ స్టోరీ చూద్దాం. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి చీర మాయం సంఘటన మరవకముందే మరో ఆలయంలో ఇలాంటి వ్యవహారమే చర్చనీయాంశమైంది. విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆధారాలు లేకపోవడం, అధికారులు సరిగా స్పందించకపోవడం విపక్షాల విమర్శలకు కారణమవుతోంది. పూర్వ కరీంనగర్ జిల్లా, ఇప్పటి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన దేవాలయం. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఎందరికో ఇలవేల్పు కూడా. గోదావరి నది ఒడ్డునే ఉన్న ఈ ఆలయ మహత్యం గురించి అనేక కథలు మనుగడలో ఉన్నాయి. ఇలాంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అజ్ఞాత భక్తురాలు సమర్పించిన ఆభరణాలు మాయమయ్యాయట. కొన్ని నెలల క్రితం ఆ భక్తురాలు స్వామి అమ్మవార్లకు గుప్తదానం పేరుతో గాజులను భక్తితో సమర్పించారట. అవేవో మామూలు విలువైనవి కాదు, వజ్రాలు పొదిగిన గాజులని చెబుతున్నారు. వాటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఆ గాజులను అమ్మవారికి సమర్పించిన అజ్ఞాత భక్తురాలు కూడా అంత విలువైన గాజులు అదృశ్యం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఆలయంలో స్వామివారికి గాని అమ్మవారికి గాని ఎవరైనా విలువైన వస్తువులు ఆభరణాలు దానం చేస్తే ఆలయం నుంచి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అజ్ఞాత భక్తురాలు వజ్రాల గాజులు సమర్పించిన సమయంలో అలాంటిదేమీ ఇవ్వలేదంటున్నారు. అయితే రసీదు తీసుకోవాలని ఆ భక్తురాలికి తెలుసో లేదంటే ఆమెకు తెలిసినా భక్తితో సమర్పించిన వాటికి రసీదు ఎందుకనుకుందో తెలియడం లేదు. మరోవైపు ఆడిట్లోనూ ఆ గాజుల గురించి ప్రస్తావన లేదు. మొత్తానికి ఆ భక్తురాలు బహిరంగంగా విషయం చెప్పకపోవడం ఆలయ వర్గాలకు కలిసి వస్తోందని ప్రచారం జరుగుతోంది. అజ్ఞాత భక్తురాలు సమర్పించిన విలువైన గాజులు మాయం వెనుక ఆలయ సిబ్బంది అధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నోట ఈ నోట ఈ మాట ధర్మపురిలో కొద్ది రోజులుగా షికార్లు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో వెంటనే ఈవో సుప్రియను బదిలీ చేశారు. అయితే ఈవోనే కావాలని బదిలీ చేయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఈ విషయం మరింత దుమారం రేకెత్తిస్తోంది. అసలు వీటిని సమర్పించిన భక్తురాలికి వచ్చిన అనుమానమే ఇప్పుడు కలకలం చెలరేగడానికి కారణమైంది. స్వామివారికి తాను ఇచ్చిన దానం ముట్టలేదని, తనకు స్వామివారు కలలోకి వచ్చి స్వయంగా చెప్పారని ఆ భక్తురాలు ఆలయంలో సంప్రదించిందట. ఆ గాజులను ఓసారి చూపించాలని, వాటిని అమ్మవారికి అలంకరించారో లేదో చూపించాలని అడిగిందట. ఆలయ ఈవో సుప్రియతో పాటు కొంతమంది అధికారులను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆ భక్తురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అనుకుంటున్నారు. అంతేకాదు, భక్తురాలు అందరినీ నిలదీయడంతో సిబ్బంది మధ్య కూడా విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు. అధికారుల మధ్య అగ్గిరాజేసిన విషయం ఇప్పుడు బయటకు రావడంతో 4 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తోన్న ఈవో సుప్రియ వెంటనే బదిలీ చేయించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని, విలువైన ఆభరణాల మాయంపై ఈవో హస్తం ఉందో లేదో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలయం ముందు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. ఇక్కడ దేవాలయంలో ఒక భక్తురాలు 5 లక్షల విలువ చేసిన ఒక బంగారు వజ్రాల గాజులు ఇస్తే ఆ గాజుల సొమ్మును వాడుకొని తిరిగి 2,50,000 రూపాయలు ఈవో గారు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ముంగట 2,50,000 రూపాయలు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో చెల్లించి ఆమెను బదిలీ చేసిల్లు. ఇమ్మీడియట్ గా తెల్లారే ఆమెను బదిలీ చేయడం వాళ్ళకి అంతర్యం ఏంది అని చెప్పేసి ఇక్కడ కొప్పలీశ్వర్ గారిని, ఇక్కడ బాలకసుమార్ గారిని మేము అడుగుతున్నాం. అయితే ఈవో సుప్రియ మాత్రం ఈ విషయం దాటవేస్తున్నారు. స్వామివారికి ఎవరు ఏ కానుకలు సమర్పించినా రసీదు ఇస్తామని, వజ్రాలు పొదిగిన గాజులకు సంబంధించి ఎక్కడా రికార్డు లేదని, కొందరు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ప్రతి దేవాలయంలో ఏ వస్తువు కానీ మనకు దేవాలయంలో ఇచ్చిన సందర్భంలో మనం ఆ వస్తువుకు వస్తు రసీదు అని చెప్పి ఒకటి ఇవ్వడం జరుగుతుంది.
ప్రతిదానికి వస్తు రసీదు ఇస్తున్నాము. కావాలని కొంతమంది కుట్రవన్నీ వాళ్లకు అంటే ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన ఇంకా కొన్ని ఇష్యూల మీద అన్ని పెట్టుకొని దేవాలయం పైన బురద రుద్దుతున్నారు తప్ప అలాంటిది ఏం లేదు. మనము నాకు కానీ మా అర్చకులకు కానీ మా స్టాఫ్కు కానీ ఎవరు కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు తీసుకొచ్చినది ఏమీ కూడా లేదు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ధర్మపురి ఆలయానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.